ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరితో ఒకరితో వర్క్ చేయాలని ఈయన చూస్ చేసుకోవడం జరిగిందా? ఆ పిచ్చితోనా లేదంటే మీ కథకి సెట్ అయ్యారు కాబట్టి చూస్ చేసుకోవడం జరిగిందా? లేదు, నాకు మామూలుగా చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్, అది అందరికీ చాలామంది చెప్తా ఉంటా. సో నా తెలుగులో నా ఫస్ట్ డెబ్యూ మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ గారితో పాడడం అన్నది నిజంగా నా అదృష్టం. అది గాడ్స్ గిఫ్ట్. అది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం మా ఊరు ఆంజనేయ స్వామితో చెప్పి దేవుడు ఉన్నాడని చెప్పి. కాకపోతే నా ఆదిత్యవర్మ సినిమా చేసేటప్పుడు ఒకసారి నేను వైష్ణవ్ గారిని చూసాను హైదరాబాద్లో, ఒక చిన్న పార్టీ ఫంక్షన్లో చూశాను. చూసినప్పుడు నాకు అనుకున్నా నా కథకి అతను భలే యాప్ట్ అవుతారు అని చెప్పి నాకు అనిపించింది. అప్పుడు ఇంకా ఓపెన్ జస్ట్ ఓపెన్ అయినట్టుంది అంతే, అప్పటికి సెప్టెంబర్ మంత్ అది 2019 సెప్టెంబర్లో. సో అప్పుడు నేను ఒక కామన్ ఫ్రెండ్ కౌశిక్ త్రూ నేను వైష్ణవ్ గారిని అప్రోచ్ అయ్యాను. తర్వాత 2020 ఫిబ్రవరిలో నేను స్టోరీ చెప్పాను. అప్పటికి ఇంకా మన పాండమిక్ రాలా, ఏప్రిల్లో ఓపెన్ రిలీజ్ అవ్వబోతుంది అప్పుడు. సో అప్పుడు చెప్పినప్పుడు బాగుంది అన్నారు. తర్వాత ఇంకా పాండమిక్ 1 ఇయర్ అలా గడిచిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టచ్లోకి వెళ్ళాను. అంటే నేను కథ చెప్పినప్పుడు ఫస్ట్ టైం అదే అడిగారు, ఈ స్టోరీకి నన్ను ఎందుకు అనుకుంటున్నారు మీరు అని చెప్పి అడిగితే అన్న, అంటే ఈ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కరెక్ట్ ఏజ్ గ్రూప్, నాకు ఈ ఏజ్ గ్రూప్ కరెక్ట్గా ఉంటుంది వైష్ణవ్ అయితే. ఇంకా వేరే వాళ్ళు అయితే మళ్ళీ నేను అటు ఇటు ఇలా చేంజ్ చేసుకోను. సో ఇంకా ఆ ప్రాబ్లం లేదు, ఆ ఏజ్ గ్రూప్ కరెక్ట్గా ఉంటుంది, ఆ క్యారెక్టర్లో తను ఇంగిడిపోతాడు అనిపించింది అంతే. అండ్ చెప్పినప్పుడు కూడా నేను అదే ఫీల్ అయ్యా. అంటే అతను చూస్తూ చెప్పినప్పుడు నాకు ప్రతి సీన్ చెప్తుంటే నాకు ఆయనే కనిపిస్తున్నారు ఇంకా. సో అలా అయిపోయింది. తర్వాత కూడా నేను స్టోరీ చెప్పిన తర్వాత కూడా ఒక 6-7 టైమ్స్ రెగ్యులర్గా స్టోరీ వర్షన్లో మీట్ అవుతూ ఉండేవాను వైష్ణవ్ గారిని. అప్పుడు కూడా అంతే, సార్ ఈ సీన్ అయితే మనం ఎలా చేద్దాం, ఈ సీన్ ఎలా చేద్దాం, ఎక్కడ ఎనర్జీ ఎలా ఉండాలి, ఎక్కడ ఎనర్జీ ఎలా ఉండాలి, ఇదే డిస్కషన్ ఇంకా అంతా. అంటే మీకు కథ చెప్పేశాక తెలుసా ఈయన అంటే మీ ఫ్యామిలీ అందరికి ఇంత డైహార్ట్ ఫ్యాన్ అని చెప్పి? సో లేదు, కథ ముందే ఫస్ట్ చెప్పారు. లైక్ జనరలీ వెన్ యూ టాకింగ్ కథ స్టార్ట్ అయ్యే ముందు నరేష్ ముందు చెప్పారు హ్యూజ్ ఫ్యాన్ అండి చిరంజీవి గారిది, లేదా పవన్ కళ్యాణ్ గారిది పెద్ద ఫ్యాన్ అని జనరల్గా స్టార్ట్ చేసి చెప్పారు. అండ్ ఓవర్ ద హోల్ జర్నీ అప్పుడు కూడా ఆయన చెప్తూ ఉండేవారు, ఏమో మేము చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం చిరంజీ, నాకు చెప్తూ ఉన్నారు కదా ఆఫ్ కెమెరా, దట్ హౌ ఈ సచ్ బిగ్ ఫ్యాన్ చిరంజీవి గారు, సేమ్ వే అలా చెప్పి అలా తెలుసుకున్నాను నేను. ఓకే, అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటున్నాను. అంటే మా ఊర్లో అంటే నా స్కూల్ అంతా కూడా మాది హై స్కూల్ ఇది చదివేటప్పుడు మా ఊర్లో మాది వెస్ట్ గోదావరిలో నౌడూరు అని ఒక విలేజ్ అండి. అప్పట్లో వీధి సినిమాలు వేస్తూ ఉండేవారు. సో దొంగ మొగుడు అని ఒక సినిమా పడినప్పుడు అంటే ఒక కాన్సెప్ట్ ఉండేది మాకు మా పిల్లల బ్యాచ్ అందరికి ఏంటంటే చిరంజీవి గారు సినిమా పడితే ఆ రోజు ఊళ్ళో ఏ చెట్టుకి పూలు ఉండకూడదు, నేను కోసుకొచ్చి మూటలో పెట్టేసేవాళ్ళం, అవి తీసి కొట్టడమే పని మాకు. సో దొంగ మొగుడు సినిమాలో యాక్చువల్లీ డ్యూయల్ రోల్ అయినా, సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వేరే చిరంజీవి గారు వస్తారు గుర్రం మీద ఒక చిరంజీవి గారు, అంటే ఇప్పుడు భానుప్రియకి పేరు ఎవరు అన్నప్పుడు గుర్రం మీద ఒక చిరంజీవి గారు వస్తారు. సినిమా అంతా అయిపోయింది కదా అని చెప్పి అక్కడ ఆపేశాడు ప్రొజెక్షన్ వాడు, మాకు పూలు వేస్ట్ అయిపోయినాయి కొన్ని. అసలు వాడితో మళ్ళీ ప్రొజెక్షన్ వేయించి ఆ పూలు కొట్టి వెళ్ళి పడుకున్నాం, అంత పిచ్చి అన్నమాట ఇంకా. సో ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటూ ఉండే.